మాటలు దశాబ్ది ఉత్సవాలు పదో సంవత్సరం రాకముందే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఒక రంగుల రాట్నం సినిమా ఒక బంగారు తెలంగాణ స్క్రిప్ట్ తో ఏదో జరిగిపోతుంది ఏదో జరిగింది ప్రపంచంలో నాకు మించినోళ్ళు లేరు నేనే ఇంజనీరింగ్ వ్యవస్థకి కేరాఫ్ నేనే ప్రాజెక్టులు అంటే కేరాఫ్ అసలు నదులకి నడక నేర్పించిందే నేను అని చెప్పి అనేక రకాలుగా మొత్తం బిఆర్ఎస్ కుటుంబం మొత్తం అంత అయిపోయింది ఇక మొత్తం బంగారు పల్లెల్లో అటు రైతులు అన్ని వర్గాల వారు బ్రహ్మాండంగా పంచపక్ష పరమాన్నాలు తింటున్నారని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు సెలబ్రేషన్ చేసుకోవడం తప్పు లేదు కానీ అర్హత ఉందా మీకంటున్నా రైతాంగం అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తానని చెప్పి వడ్డీల మీద వడ్డీలు తెచ్చుకొని అవి చేయకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఇరిగేషన్ ఉత్సవాల పేరుతో కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఒక భ్రమల్లో ముంచి మరి ఇంత పెద్ద ఎత్తున ఒక జల దృశ్యాన్ని అంటే ఎడారిలో ఆ నీళ్లు నీళ్లు ఉన్నట్టు కనపడుతున్నా వాటి వెనక ఉరుకుతుంటాం ఇసుకే ఉంటుంది అక్కడ చాలా చోట్ల కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి చేసినటువంటి ఈ దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజుల సంబరాలు మరి ఎందుకు చేస్తున్నాడు ఎట్లా ఈ యొక్క 5 లక్షల కోట్లు దరిదాపు 4.5 లక్షల కోట్ల పైచీలకు ఇప్పుడు 5 లక్షల కోట్ల దగ్గరలో వచ్చిన అప్పులు తెలంగాణ చేసి ప్రతి ఒక్కరు నెత్తిపోయిన 120,000 అప్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున అసలు దేశవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పెద్ద ఖర్చులు పెట్టి చేస్తే ఇది కేవలం ఎన్నికల సంవత్సరం దృష్టిలో పెట్టుకొని మళ్ళొకసారి మాయా మచ్చింద్ర టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో భాగమే ఆయన తనదైన శైలిలో కిలాడి రాజకీయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటిపారుదల రంగానికి 1,55,210,86,00,000 రూపాయలు 1,55,210,86,00,000 రూపాయలు ఖర్చు చేసింది 17,23,000 ఎకరాలు కొత్తగా సాగునీరు అందించినట్టు దశాబ్ది ఉత్సవాల పేరుతో వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ప్రగతి నివేదికలో చెప్పారు మరి అదే నివేదికలో విచిత్రమైన మాట కూడా చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18,25,000 ఎకరాలు కొత్తగా సాగునీరు ఇచ్చామని చెప్పింది ఆ ప్రాజెక్టు ద్వారా 18,82,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించామని చెప్తున్నారు మరి ఇది ఎట్లా సాధ్యం అర్థం కాల అదే నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన వచ్చినప్పుడు 13,63,000 ఎకరాలు ఆయకట్టు సృష్టించినట్టు చెప్పారు మొదట 17,23,000 ఎకరాలు నివేదిక తర్వాత మీకు రిపీట్ చేస్తున్నాను దీంట్లో 19,63,000 ఎకరాలు మళ్ళీ సడన్గా సృష్టించారు అంటే ఇరిగేషన్ శాఖ వెబ్సైట్లో కాళేశ్వరం ద్వారా మళ్ళీ ఓన్లీ 57,000 ఎకరాలు సాగునీరు అందినట్టు చెప్పారు అంటే ఇందులో ఏది నిజం ఈ తప్పుడు లెక్కలేంటి ఈ అంకెల గారడేంటి ఈ గ్యాంబ్లింగ్ ఏంటి ఈ ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారు కేసీఆర్ గారు మీ మంత్రులు కానీ మీరు కానీ ఇది ఎక్కడికి పోతుంది ఇంత గ్యాంబ్లింగా ఇంత అరాచకం అంటే ఒక అధికారాన్ని ఇది చేసినప్పుడు ఇంత రకంగా గోబెల్స్ ప్రచారానికి పరాకాష్ట ఈ ఫిగర్స్ రీడిజైన్ల పేరుతో 100,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు ఏందా సాధించిందంటే విద్యుత్ ఛార్జీలు ఒక్క విద్యుత్ ఛార్జీలు ఏటా 8,677 కోట్లు విద్యుత్ ఛార్జీలు పడుతున్నాయి దాని సబ్జెక్టులో అంటే ఏడాదికి వచ్చిన బిల్లు ఇది అంటే ఎకరానికి 47,000 రూపాయలు ఖర్చు అవుతుంది వారు ఇచ్చినటువంటి ప్రగతి నివేదిక 17,00,000 దాని ప్రకారం ఒక్క రైతుకి ఎకరా ఒడ్లు పండిస్తే కూడా ఇంత పంట రాదు ఇంకా గమ్మత్తైన విషయం కాళేశ్వరం ఎకరానికి కూడా అదనంగా నీరివ్వలే చాలా ఇందులో నోట్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యం కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పినవి కానీ తర్వాత కానీ ఇప్పుడు చెప్తున్న నివేదికలు కానీ నేను ఒకటే వారికి సవాల్ చేస్తున్నా నిజంగా 18,25,000 ఎకరాలు కొత్తగా సాగునీరించా చెప్తే శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఎక్కడ పారింది ఎట్లా పారింది ఏ పిల్లకాలాల ద్వారా పోతుంది ఏ రకంగా మరి బ్రాంచ్ కెనాల ద్వారా పోతుంది అవన్నీ వివరాలు ప్రజలకు ఇవ్వాలి ఇది మీ సొమ్ము కాదు ఇది ప్రజల సొమ్ము ప్రజలకు జవాబుదారీ మీరు ప్రజా పరిపాలన మీరు ప్రమాణం చేసి వచ్చారు
నీళ్లు నిధులు నియామకాల పేరుతో 1200 మంది అమరవీరు సాక్షిగా వచ్చిన తెలంగాణలో కేవలం కుటుంబ పరిపాలనకి నేపథ్యంగా చేస్తూ తనదైన రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఎలక్షన్ వచ్చిందని అంబేద్కర్ గారిని ఏదో గౌరవిస్తున్నట్టు చేసి ఒక్క రోజు కూడా దండయకుండా సరే చేశారు పేర్లు పెట్టుకొని విగ్రహాలు ఇవ్వటం సంతోషం తప్పలేదు మేము అందరం అభినందిస్తాం కానీ చిత్తశుద్ధి లేదు కాబట్టి టిఆర్ఎస్ మానిఫెస్టోలో చెప్పింది లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు ప్రతి నియోజకవర్గానికి ఎక్కడ ఇచ్చారు శ్వేతపత్రం ప్రకటించండి మరి ప్రాజెక్టుకి కట్టిన దాని వల్ల ఎన్ని ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇచ్చారు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిఓఈఎస్ లెక్కల ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిఓఈఎస్ లెక్కల ప్రకారం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2,76,00,000 ఎకరాలు ఉంటే అందులో 61,77,000 ఎకరాలు అటవీ భూమి 34,59,000 ఎకరాలు బీడు భూములు 22,23,000 ఎకరాలు వ్యవసాయేతర అదర్ దాన్ అగ్రికల్చరల్ రియల్ ఎస్టేట్ వాణిజ్యం దీనికి వినియోగిస్తున్నారు అంటే మిగిలింది 1,06,00,000 భూమి సాగుకు ఏకమైంది మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారీ మధ్యతర చిన్న నీటి ప్రాజెక్టుల ద్వారా 20,00,000 ఎకరాలు మరి సాగునీరు అంత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చెప్తుంది మిగిలిన భూములన్నీ బోర్లపైన సాగుతున్నాయి కదా సాగుతున్నాయి అంటే తెలంగాణలో ఉన్న వ్యవసాయ భూములో 84% బోరు ఆధారిత వ్యవసాయం అని నివేదిక స్పష్టంగా చెప్తుంది కదా 18,00,000 వ్యవసాయ బోర్లు ఉండేవి తెలంగాణ ఏర్పడినప్పుడు ఈ పదేళ్లలో ఆ సంఖ్య 26,00,000 దాటింది అంటే మీరు చెప్పినటువంటి ఈ జలయజ్ఞం అనుకోండి ప్రాజెక్టులు ఏకనం అనుకోండి జలం చూపి కారిపోతుందని చెప్పి మీరు మొత్తం సస్యశ్యామలం పంటలు మొత్తం పొరిగిపోతున్నాయి నదులు కాలువలు కెనాళ్ళు అని చెప్పి దానిపైన మరి ఇంత ఇరిగేషన్ అయితే బోర్ల సంఖ్య తగ్గాలి కదా ఎందుకు పెరిగింది దీని జవాబు చెప్పాలి 9 ఏళ్లలో సాధించింది అంటే 10 ఏళ్ల సెలబ్రేషన్ చేసుకుంటూ 9 ఏళ్లు సాధించిందని చెప్పుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది భూముల రాష్ట్ర సమితి అంటే ఎక్కడ చూసినా భూములు కేటాయింపుల ఆఫీసులకి భూములు కబ్జాలు ఈ ఇరిగేషన్ లేదు ఇది లేదు ఆసుపత్రి అన్నీ ఏది పడితే అది ఒక భూములు టెంపుల్ భూములు ఇది భూముల మీద పడారు భూముల రాష్ట్ర సంవిధానాలు రాక్షస సంవిధానాలు నాకు తెలియట్లే దాని గాలి కొట్టి కొట్టి బిలూన్ రాష్ట్ర సమితి అయిపోయింది బీఆర్ఎస్ ఆ బెలూన్ ఎటుపోద్దో ఎప్పుడు పగులుద్దో ఉబ్బి ఉబ్బి ఇక్కడ నుంచి అక్కడికి నాందేడు నాందేడు నుంచి సోలాపూరు సోలాపూరు నుంచి ఇంకో బాంబే ఈ మొత్తం హద్దులు దాటిపోతుంది బీఆర్ఎస్ బెలూన్ ఆ బెలూన్ రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పుడు మేము ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా రాష్ట్రానికి రాష్ట్రం ఇచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి చేయూతనిచ్చినటువంటి పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని మేము డిమాండ్ చేసేది మేము ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంత గొప్పగా సాగైనప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక రంగుల రాట్నం సినిమా బంగారు తెలంగాణ సినిమా చూపించారు ఈస్ట్మన్ కలర్లో ఒక కలర్ కాదు అన్ని ఈస్ట్మన్ కలర్ ఈ కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్స్ అని పాపం మీరు ఇచ్చిన డేటా ప్రకారం అయ్యో అయ్యో నివేదికలు ఎక్కడో అక్కడో వచ్చి ఉంటాయి అసలు సంగతి తెలియదు మరి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఈ సెలబ్రేషన్స్లో కేసీఆర్ గారు నిలబడి ఒక కొబ్బరికాయ కొట్టి కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రులు ముఖ్యమైనటువంటి మంత్రులు కానీ ఎందుకు సెలబ్రేషన్ చేయట్లే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నువ్వు ఇంత పెద్ద గొప్ప చెప్పినావు కదా ప్రపంచంలోనే అత్యున్నతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో కట్టినారు కదా ఆకాశమే హద్దుగా ఎత్తిపోస్తున్నారు కదా ఎక్కడ పోయింది మీరు మరి ఖరాబ్ అయిన మోటార్లు ఇవన్నీ ఎక్కడ పోయిన మేడిగడ్డ మునిగిన పంపులు ఇవే కనపడుతున్నాయి కదా పోలీసుల్ని పెట్టి అక్కడ ఎవరిని పోనీయకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి సారథ్యంలో బీజేపీ బృందాలు పోతే అమ్మడబడి కేసులు పెట్టి మరి ఇది ఎందుకు భయం మరి కన్నేపల్లి దగ్గర ఏం జరిగింది ఆ పంప్ హౌజుల పరిస్థితి ఏంటి ఎందుకు మునిగిపోయినాయి ఇంజనీర్లు అందరూ కేసీఆర్ నిర్వాహకులు చూసి నిజంగా ఇంజనీర్లు నవ్వుకుంటున్నారు మరి వీళ్ళందరూ కూడా గోబెల్స్ బ్యాచ్గా తయారై అటు తండ్రి కొడుకు కుటుంబం అంతా ఒక పరాకాష్ట అయిపోయింది అసలు కాళేశ్వరం అంటేనే ఒక పెద్ద అసలు రాష్ట్రం అంతా కాళేశ్వరంలో ముంచి తేలుతున్నారు అసలు ఇక ఎవరు నీళ్ళ గురించి బాధపడద్దు మరి ఎటుపోయింది ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో మీ ముఖ్య నాయకులు మాట్లాడి గోదావరి నీళ్ళు మేము పారిస్తాం అని చెప్పినటువంటి నీవు
మరి ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి కడెం ప్రాజెక్టు నీళ్ళే ఇప్పటివరకు నడుస్తుంది. కాళేశ్వరం ఎక్కడ పారుతుంది చెప్పమంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఇన్ని కోట్లు లక్ష కోట్లు పైన పెట్టి అప్పులు చేసి దేని కొరకు? అంటే కమిషన్లు ఏదైనా చేసినట్టు ఒక భ్రమ కల్పించా? పరాకాష్ఠ అన్నది దీని అవినీతికి పరాకాష్ఠ అయిపోయింది అది. కానీ ఈ రకంగా గొప్పలు చెప్పుకొని మరి ఈరోజు కాళేశ్వరం నుంచి 195 టీఎంసీలు ఎత్తిపోస్తామని కోతలు కోసిన ప్రభుత్వం నాలుగేళ్లలో 154 టీఎంసీలు ఎత్తిపోసినట్టు ప్రభుత్వం చెబుతుంది. అంటే ఏడాదికి 195 పోయింది, నాలుగేళ్లలో ఇప్పుడు ప్రభుత్వం చెప్పే లెక్క 154. ఎల్లంపల్లి నుంచి గేట్లు ఎత్తేసి వదిలేసిన లెక్క చెప్తే తెలుస్తుంది కదా. మరి లక్ష కోట్లు కట్టిన ప్రాజెక్టు భారీ ఎత్తుకి నీళ్ళు ఎత్తిపో చెప్పుకుంటున్న మీరు, ఈ సాగునీళ్ళు ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా పారించిన అబద్ధాలు చెప్తున్నటువంటి మీరు, ఉమ్మడి రాష్ట్రంలో 32 ప్రాజెక్టు తెలంగాణకు వచ్చి నాటికి 70% పూర్తయింది. వాటి కోసం 11,000 కోట్లు ఖర్చు చేస్తే 34 లక్షల ఎకరాలు ఇది అయ్యేది కదా. అది పక్కన పెట్టి వాటి మీద దృష్టి పెట్టలే, అదే కమిషన్ రావు కదా. అక్కడికి వచ్చే ప్రాణయత చేయవేళని పక్కన పడేశారు. 38,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తయ్యేది, రీడిజైనింగ్తో 100 కోట్లు కాళేశ్వరం పెట్టారు. అంటే ఫామ్ హౌజ్కు నీళ్ళు తెచ్చుకునేందుకు, పైప్ లైన్లు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు కట్టుకుని రైతుల భూములు బలవంతంగా లాక్కోవడానికి, మరి ఇదంతా ఖర్చు పెట్టిన 100 కోట్లలో 90% అప్పులే. మరి ఎక్కడ తెలంగాణ వచ్చినా కేసీఆర్ మొట్టమొదటి పునాది రాయి వేసిన పాలమూరు ప్రాజెక్టు ఎక్కడ పోయింది? ఎన్నికల ముందు ఈ ముంచుకొస్తుండడం ఢిల్లీలో పర్మిషన్ల పేరుతో ఇప్పుడు అడవాటు చేస్తున్నారు. ఇన్ని రోజులు గడిపోయారు, నిద్రపోయారా? అది లేదు. మరి గ్రావిటీతో కృష్ణా నీళ్ళు తెచ్చుకునే ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం తట్టడం మట్టి కూడా వేయలేదు కదా. ఉమ్మడి రాష్ట్రంలో పనులు ఎక్కడైతే ఆగిపోయినాయో కాళేశ్వరం తప్ప ఆయన సదా స్వలాభం కొరకు చేసుకున్న ఒక భ్రమలు చూపించినటువంటి ప్రాజెక్టు, మరి 13 లక్షల ఎకరాలు కొత్త ఆయటికి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలిగారు తప్ప, మరి జలగలిగిన జరిగిన గతంలో కోటి ఎకరాలు మాగాని అని చెప్పినట్టు చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు గోబెల్స్ ప్రచారం గోబెల్స్కి మించిపోయింది కదా. తర్వాత కృష్ణానదిని శ్రీశైలం ప్రాజెక్టుని మళ్లించుకునేలా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజ్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, రాయలసీమ సంగమేశ్వర ఎత్తిపోతల పథకం చేపట్టితే నిమ్మక నీరెత్తుండి చెవులుండి వినక కళ్ళుండి చూడక మాలాంటి వాళ్ళు రాష్ట్ర బీజేపీ అనేకసార్లు వెలుగులో తీసుకొచ్చి అనేక మంది వక్తలు మాట్లాడినప్పటికీ చీమ కుట్టినట్టేనా లేకుండా నీళ్ల దోపిడి జరుగుతుంది, నీళ్ల డైవర్షన్ జరుగుతుంటే ఆయకట్టు మంది ఎక్కువ, పారే ఏరియా ఎక్కువ. 811 బచావత్ టీఎంసీ ఇచ్చిన అవార్డు ప్రకారం 555 టీఎంసీలు రావాల్సినటువంటి తెలంగాణకి 298 టీఎంసీలకి తలకాయ ఊపిచ్చేసి నువ్వు ఒప్పుకొని రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినావు. ఈ ద్రోహం మర్చిపోరు తెలంగాణ బిడ్డలు. కాబట్టి ఈ తుమ్మిడేటి వద్ద ప్రాణయత 148 ఇవన్నీ చెప్పి నువ్వు మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకున్నావు. ఎటు పోయింది తుమ్మిడేటి? ఇప్పుడు కాదని ఎక్కడికి? 750 కోట్లతో ఇంకో దగ్గర రీడిజైన్ లోపాలు ఉన్నాయని అని బయటపడితేని వార్తా దగ్గర బ్యారేజ్ కడతాను. అంటే ఎప్పుడు పడితే అప్పుడా గొప్పలు చెప్పుకున్నారు. చూసినావా మహారాష్ట్రలో ఈ బీజేపీ ప్రభుత్వం నా చాకచక్యంతో నేను మేమందరం ఎవరే ఏ ప్రాంతమైనా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. మీ పవర్లో ఉన్నావా లేదా అని చూడం. రాష్ట్రాల అభివృద్ధి కోరుకునేది, దేశం అభివృద్ధి కోరుకునేది మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇంజనీర్లు వద్దని ఒత్తుకున్న కలవకుర్తి పంప్ హౌజ్ ఎల్లూరు దగ్గర 400 మీటర్ల దూరంలో పాలమూరు పంప్ హౌజ్ కోసం పేలుళ్ళు బాంబ్ బ్లాస్టులు చేశారు. పంప్ హౌజ్ మునిగిపోయింది, ఆ సబ్జెక్ట్ రాదు బయటికి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నీళ్లు నిధులు నియామకాలతో కొట్లాడికెట్ తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ కేసీఆర్ పుణ్యాన మన వాట అంటే మనకు రావాల్సిన చట్టపరంగా ఉన్న అగ్రిమెంట్ల పరంగా అవార్డుల ప్రకారంగా రావాల్సిన నీళ్లు రాకుండా పోయింది దక్కకుండా. ప్రొటెక్టింగ్ కృష్ణా వాటర్, కృష్ణా నదీ జలాలని రక్షించుకోవడంలో తెలంగాణకు రావాల్సిన దాంట్లో కేసీఆర్ గారు ఘోరంగా వైఫల్యం చెందిన ముఖ్యమంత్రిగా చరిత్రలో ఉంటాడు రేపు. అది ఎవరు వదిలిపెట్టరు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15.9 టీఎంసీ జలాలు లక్ష్యంతో నిలబెట్టిన రాజోలి బండ ఆర్డీఎస్ ఎప్పుడు పూర్తయింది? నీ కుర్చీ వేసుకొని కట్టెత్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, ఎమోషనల్ మాటలు. 5 టీఎంసీ నీరు కూడా వినియోగించుకోలేని దుస్థితి ఉంది. మరి దీని ఏదైనా మాట ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు సెంటిమెంట్ రెచ్చగొట్టాలో అప్పుడు రెచ్చగొట్టదు. ఒకటి ఓటు రాజకీయం,
ఓటు రాజకీయం ధనస్వామ్యం ఇదే నీ యొక్క ప్రజాస్వామ్య విధానం. ఈ రకంగా ప్రాజెక్టు పేరుతో ఇప్పటివరకు ఖర్చు పెట్టింది 155,286 కోట్ల 256 లక్షలు. మరి ఇదంతా ఎక్కడ పోయింది అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసే రాయలసీమ ఎత్తిపోతుకాన్ని ఆపడంలో నువ్వు విఫలమైన. మరి బండి సంజయ్ గారు మన 12 మే 2020న ఆ జలశక్తి మంత్రి గారికి లెటర్ రాస్తే అప్పుడు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందేదాకా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలని అప్పుడు కృష్ణా బోర్డుని కోరటం జరిగింది. ఇది ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో మా సహాయ సెక్టర్ కృషి చేస్తాం. ఎల్ఐఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న సమయంలో తెలంగాణకి జరిగిన నష్టాన్ని మా ప్రెసిడెంట్ గారు తెలియజేస్తే దానికి కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి అక్కడ స్పందించలే. 20 ఆగస్టు 5న అఫెక్స్ కౌన్సిల్ కావాలని మరి వారికి అంతకంటే ముఖ్యమైనది ఏంటో కేసీఆర్ గారు వెళ్ళలే, చాలా బిజీగా ఉన్నారు, ఆయన వాయిదా వేసుకోమని చెప్తాడు. నేను అడుగుతున్న తెలంగాణ ప్రజల నీటి హక్కులు కాపాడటం కంటే కేసీఆర్ గారికి ముఖ్యమైన పని ఏముంది? వాయిదా కోరటంతో ఏపీకి సహాయం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అయినట్టే కదా. మేమేమంటాను జెన్యున్గా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, తెలంగాణ ప్రజలు, కానీ మా నోరు కొట్టి మా పొట్ట కొట్టి దక్షిణ తెలంగాణ అంతా ఎడారైపోయే పరిస్థితిలో నిమ్మకు నీరెత్తడం నుండి ఖమ్మం జిల్లా టేలెండ్ వరకు కూడా నీరు రాని పరిస్థితి ఉంటే బుల్డోజ్ చేసుకుంటూ రాయలసీమ పథకాలతో తీసుకుపోతుంటే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ఎత్తిపోత పథకం, సంగమేశ్వర పథకం, ఈ ఎక్కడ పోతున్నారు మీరు? ఓపెన్ టెండర్లు జరిగి యుద్ధ ప్రాతిపదిక పనులు అవుతుంటే నీ నోరు ఏమైంది? నీ పౌరుషం ఏమైంది? నీ తెలంగాణ రక్షకుడిని పరిరక్షకుడిని అని చెప్పినటువంటి నీ మాటలు ఎడిపోయినాయి, గాలిమూటలైనయా? అందుకే బెలూన్ రాష్ట్ర సమితి అని చెప్తున్నా, బెలూన్ మాటలే కదా. కాబట్టి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఉంటుంది చెప్పండి. అంటే మీకు ఇంతకుముందు చెప్పిన 811 టీఎంసీలు బచావత్ అవార్డు ట్రిబ్యునల్ తీర్పిస్తే 555 మనకు రావాలి, 299 మనం అంగీకరించి వచ్చిండు. మరి ఇది చరిత్ర క్షమిస్తుందా? రేపు అన్నదాతలు క్షమిస్తారా? తెలంగాణ ప్రజలు క్షమిస్తారా? కాబట్టి ఇది ద్రోహం కాకపోతే ఏముంటుంది చెప్పండి? ఇవాళ నీళ్ల పండగ పేరుతో మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు. ఏం పండగ చేసేది? ఎక్కడ చేస్తున్నారు? ప్రాజెక్టులో అవినీతి, అసలు మిషన్ భగీరథ సబ్జెక్ట్ పైపులు బయలు దాంట్లో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయమంటే చేయవు. మిషన్ కాకపోతే మొదటి ఫేజ్లో అక్కడెక్కడ కొన్ని మేమే మంచిని చెడు అంటే కొన్ని కార్యక్రమాలు జరిగిన ఫేజ్ 2, 3 అన్నీ కూడా కథమే కదా. ఎక్కడ పోయింది అంటే ఎట్లుందంటే ఒక మోటి సామెత చెరువులో బియ్యం పోసి తూము కింద మంట పెట్టి అన్నం వండి ఊరందరికి దావత్ ఇచ్చినట్టుంది. ఇప్పుడు ఊర్లో చెరువులో నీళ్లుంటే బియ్యం పోసారు దావత్ ఇతరారా అంటే ఊహల్లో ఆయన స్క్రిప్టు, చెరువులో బియ్యం పోస్తారు తూము కింద వంట పెడతారు అంటే మంట పెట్టి అన్నం వండి ఊరందరికి దావత్ ఇచ్చిండట మన కిలాడికి చంద్రశేఖరరావు గారు, తుపాకి రాముడు గారు కట్టె తుపాకు ఎత్తుకొని అన్నట్టు సామెతలు ఉత్తపుట్ల అనుభవించు రాజా అని సినిమాల్లో ఉన్నాయి. పాపం ఆయన కొరకే తెలంగాణ వచ్చినట్టు అనుభవిస్తున్నాడు, రాసిపెట్టున్నది. ఇక అందరూ ఏం లేదు, ఏదైనా చేయగలను, దేశానికి నేను ఆదర్శం. అంటే మోడీ గారు లెక్కలేదు, అసలు ఒక్క మంచి మాట రాదండి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ బాస్ అని చెప్తుంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఆటోగ్రాఫ్ కొరకు ఏంది పాపులారిటీ, ఈ విజన్ ఏంటి? ఈ కోవిడ్ మేనేజ్మెంట్లు ఇంత బ్రహ్మాండంగా చేసిండు. ఒక వేరే దేశ అధ్యక్షుడు కనీసం చెప్తే ఆ సంస్కారం కాదని పాప ఈయన కూడా వంగితే. ఇట్లా ప్రపంచం అంతా ఇవాళ నిరాజనం పడుతుంటే వీళ్ళకి కళ్ళుండి చూడలేడు, చెవులుండి వినలేదు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు తప్పుడు రాజకీయాలు, తప్పుడు భాష మాట్లాడటం, సంకుచిత భాష మాట్లాడటం ఇది పరాకాష్ఠ. కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ గారు నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే మీ బాధ్యత అది. దీని మీద ప్రతిదీ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అంది, ఇన్ని లక్షల కోట్లు ఎందుకు చేశారు, ఏ ప్రాజెక్టు ద్వారా ఎందుకైంది? రండి, దమ్ముంటే ఒక చర్చకు రండి. మేముంటాం, మీరుండండి. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి రోజులు ఏదైనా మీరు ఎన్నుకున్న సిట్టింగ్ జడ్జి ఎవరైనా రమ్మనండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రూవ్ చేయకపోతే అప్పుడు అడగండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు కమ్ ఆన్ ది ఫర్ ద ఓపెన్ డిబేట్ విత్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. మీరు రండి, మీకు బాగా పౌరుషం ఉంది కదా, మీరు జవాబుదారీ ప్రజలకి, ప్రజలకు సేవకుడు. మీరు బాస్ అంటే బాస్ కాదు. మోడీ గారు ఎప్పుడు కూడా ఎవరు ఎట్లన్నా నేను సేవకుడిని అంటాడు దేశానికి.
కాబట్టి ఈ ఇరిగేషన్ ఈ నీళ్ల ఉత్సవాలు ఇవన్నీ కూడా ఎలక్షన్లకు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక సినిమా సినిమా చూపిస్తున్నారు 21 రోజు ఏదో జరిగిపోయింది అంటే స్కిజోఫ్రెనియా అనే ఒక మెడికల్ టర్మినాలజీ ఐంది గానట్టు కాంది అయినట్టు ఒక బ్రహ్మంలో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా తప్పు ప్రజలకు రే పొద్దున ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారు సమయం వచ్చినప్పుడు మీరు ఎన్ని చేసినా ఏ వ్యవహారం చేసినా ఈ కార్యక్రమం ఇది అంటరా చూడు కళాసని ఇదో వినాశకాలే సామెతలు మామూలు రాలే టైం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం చాలా గొప్పది మీరు ఎంత ఏని మోటల్లో ఎంత ధనస్వామ్యం చేసినా తప్పనిసరిగా ప్రజలు వేచి చూస్తున్నారు అన్ని వర్గాల్లో అశాంతి ఉంది ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు ప్రతి దగ్గర కూడా బూటక మాటలు ఇది కాంట్రాక్టర్ల పరిపాలన అయిపోయింది మోసపూరిత పరిపాలన అయిపోయింది దగాకి కేరా పరిపాలన అయిపోయింది అవినీతి చక్రవర్తిగా రాజ్యం వెళ్తున్నారు దీనికి అన్నిటికీ కూడా జవాబుదారీగా ఉండాల్సిన ప్రజా కోర్టులో తప్పనిసరిగా ప్రజలు మరి ఓటనే ఆయుధంతో శిక్ష చేయడం ఖాయం ఆ దిశలో భారతీయ జనతా పార్టీ అలుపెరగని పోరాటం ప్రజల పక్షాన చేస్తుంది మరి మీరు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బూచిని చూపించి ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరు గత చరిత్ర కాంగ్రెస్ ఉంది ఇప్పుడున్న అధ్యక్షుడు సోనియా గాంధీ గారి పైన ఏమేమి వ్యాఖ్యలు చేసింది గతంలో కాంగ్రెస్ ని స్కామ్లుగా మయం అని చెప్పింది అన్నీ కూడా ఉన్నాయి రికార్డులు కాబట్టి ఏదో ఇట్లుంది అట్లుంది కర్ణాటకలో లక్కీ లాటరీ ఏదో ఈ సిక్కిం లాటరీల కేరళ లాటరీలకు ఏదో ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం గెలుపు గెలిపే ప్రజాస్వామ్యంలో ఉండాలి కొంత అపోజిషన్ ఇక్కడ అక్కడ ఉన్నా అది ఏదో పెద్ద గొప్ప బల్బ్ అన్నట్టు ఏదో అయిపోయింది కర్ణాటక ఏదో అక్కడ నేపథ్యంలో అక్కడ ఏదో జరిగిపోయింది దాన్ని అట చూపించట తెలంగాణ లేక దున్నేస్తారు ఏనన్న కేసీఆర్ అండర్స్టాండింగ్ కాబట్టి ఈ యొక్క ఉత్సవాలకి అర్థం లేని వ్యర్థం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మీకు అర్హత ఎక్కడ ఉంది అమరవీరుల కుటుంబాల ఘోషం మొన్న కిషన్ రెడ్డి గారి సారథ్యంలో అక్కడ మన భారతీయ జనతా పార్టీ సంజయ్ గారు వీళ్ళందరూ చేసిన కార్యక్రమం గోల్కొండ వాళ్ళ ఆవేదన ఎంతని గోల్కొండ సాక్షిగా ఏం చేయి వాళ్ళు పాపం వాళ్ళకి ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదండి చాలామందికి ఇదే వచ్చి మనం అనుకున్న తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ ఇది చెవులో పూలు పెడుతున్నారు మీరు తప్పనిసరిగా ఇరిగేషన్ రంగంలో అనేక రకాలుగా అవినీతి జరిగింది ఇది పెద్ద అవినీతి మయం దీని మీద మేము ఛాలెంజ్ని స్వీకరించండి ఏ నియోజకవర్గ వారిగా శ్వేతపత్రం ప్రకటించండి ఈ ప్రాజెక్టుతో నేను అది బాధ్యత మీద ఐఎమ్ డిమాండింగ్ ఇట్ యు కమ్ ఆన్ ఓపెన్ డిబేట్ నేను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కానీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాం మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే మరి చెప్పండి వాళ్ళ ముందు మేము రావడానికి కూడా సిద్ధం ఇది కాలి గాలి మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి అబద్ధ ప్రచారం చేసి గోబల్ ప్రచారం చేసి మేమే గొప్ప ఏదో బూచి చూపిస్తే ప్రజలు చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేయకండి తప్పనిసరిగా ఏదన్నా మూడు నాలుగు నెలలే వచ్చేది ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సారథ్యంలో మేము చేసిన మంచి చెప్పుకుంటూ ఇక్కడ జరుగుతున్న అనర్థాలు చెప్పుకుంటూ తప్పనిసరిగా ప్రజల విశ్వాసం పొందుతాం రాష్ట్ర నాయకత్వం వారి సారథ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ బ్రదర్స్ ఎనీథింగ్ ఇట్ షోస్ ఒక లీడర్షిప్ గుడ్ గవర్నెన్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ కరప్షన్ ఉండకూడదు క్లీన్ ఉండాలా అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఉండాలా సెక్రటేరియట్ లేని పరిపాలన మొన్నటి దాకా తర్వాత అపోజిషన్ కలవపోవటం ఎవరు సలహాలు తీసుకోపోవటం నేనే రాజు నేనే చక్రవర్తి అంటాం దట్ ఈస్ ద హై హ్యాండెడ్నెస్ బిహేవియర్ దట్స్ ఓకే థ్యాంక్ యూ అండి అయ్యో అదే నేను ఫోన్ చేశానా పరిపాలన పైన పేదల సంక్షేమం నిబద్ధత పాలన పైన ప్రియతమ ప్రధానమంత్రి విశ్వనాయకుడు ప్రపంచాల గుర్తింపు పొంది భారతదేశానికి ఒక ప్రతిష్ట తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలోనే తనదైన ముద్ర భారతమాతకి భారతదేశానికి భారత గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ ముందుకు పోతూ
ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేస్తూ అంత్యోదయ చివరి లబ్ధిదారుడి వరకు కూడా క్షేమంగా లాభంగా స్కీములు చేరాలని ఒక దృఢ సంకల్పంతో దేశమే కుటుంబంగా ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మే 30 నుంచి జూన్ 30 వరకు జరుగుతున్న మహా జన సంపర్క అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒకవైపు లోక్సభ ప్రవాస యోజనతో పాటు అనేక అంటే ప్రజల్ని కలుసుకొని మమైకమై ఏ రకంగా భారతదేశంలో పరిపాలన జరుగుతుంది అన్ని వర్గాలకు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ట్యాగ్ లైన్ తో అనేక కార్యక్రమాలు చేపడుతున్న విధానం ప్రతి ఒక్కరికి తెలియాలని ఇంటింటికి బీజేపీ గడప గడపకి కమలం పేరుతో మోడీ గారి పటిష్టమైన బలమైన ఒక డైనమిక్ లీడర్షిప్ లో ఒక విజనరీ లీడర్షిప్ లో జేపీ నడ్డా గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున అందర్నీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా 30వ తారీఖు వరకు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తారీఖున ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్లో కేంద్ర హోంశాఖ మంత్రులు సహకార శాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి కార్యక్రమాన్ని ఇప్పటికే మీకు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీ మరి ఆ కార్యక్రమాలు చూస్తున్నటువంటి కేంద్ర నాయకులు కూడా తెలియజేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఆ కార్యక్రమానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఒక మంచి ఉత్సాహం ఉంది. ఒక కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తిగా మోడీ గారి నాయకత్వంలో అనేక అరాచకాలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఒక కడుపేద నిరుద్యోగి అయినటువంటి సాయి గణేష్ లాంటి వ్యక్తులు కూడా ఆనాడు స్థానికంగా ఒక హెరాస్మెంట్ తో అనేక పోలీసు కేసులతో వేధింపులతో స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి గారితో పాటు అందరికీ డైరెక్ట్ గా వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఫోన్ కల్పిస్తే ధైర్యం ఇచ్చి అంటే ఒక బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా ఒక సంబంధం ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు వీరి నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భం చైతన్యవంతమైన ఖమ్మంలో ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఏదున్నా ఒక బ్రహ్మాండమైన మీటింగ్కి సమాయత్తం అవుతున్నాం. సక్సెస్ఫుల్ మీటింగ్ ఒక ఉత్సాహంగా రెండు ఉభయ జిల్లాలు ఓల్డ్ ఖమ్మం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం పార్లమెంటు పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ఎండలున్నా ఏదున్నా సరే ఉత్సాహాన్ని మాత్రం బ్రహ్మాండంగా చూస్తున్నాం. మొన్నటి నిరుద్యోగ ర్యాలీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా నిరుద్యోగ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా బండి సంజయ్ గారి సారథ్యంలో జరిగిన తీరు అందరు చూశారు. అది అమిత్ షా గారి కార్యక్రమం. మరి అదే మీ ద్వారా ఖమ్మం జిల్లా వాస్తవుడిగా అందరికీ అప్పీల్ చేస్తూ జిల్లాలోనే కాకుండా ఎక్కడైనా చుట్టుపక్కల దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే 9 సంవత్సరాల బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ గారి డిక్షనరీలో గత సంవత్సరం 8 సంవత్సరాల పరిపాలన ఉత్సవాలు జరిపారు. ఈ సంవత్సరం 10 సంవత్సరాలు అంటే ఒక దశాబ్ద ఉత్సవాలు జరుగుతున్నారు. నేను నేర్చుకుంది నేను చదువుకున్న సంఖ్య 8 తర్వాత 9 వస్తుంది. కానీ కేసీఆర్ గారి డిక్షనరీలో చెవులో పూలు పెట్టే మాటలు దశాబ్ద ఉత్సవాలు 10వ సంవత్సరం రాకముందే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఒక రంగుల రాట్నం సినిమా ఒక బంగారు తెలంగాణ స్క్రిప్ట్తో ఏదో జరిగిపోతుంది ఏదో జరిగింది ప్రపంచంలో నాకు మించిన వాళ్ళు లేరు నేనే ఇంజనీరింగ్ వ్యవస్థకు కేర్ ఆఫ్ నేనే ప్రాజెక్టులు అంటే కేర్ ఆఫ్ అసలు నదులకి నడక నేర్పించిందే నేను అని చెప్పి అనేక రకాలుగా మొత్తం బీఆర్ఎస్ కుటుంబం మొత్తం అంత అయిపోయింది. ఇక మొత్తం బంగారు పల్లెల్లో అటు రైతులు అన్ని వర్గాల వారు బ్రహ్మాండంగా పంచపక్ష పరమాన్నాలు తింటున్నారని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు.
సెలబ్రేషన్ చేసుకోవడం తప్పు లేదు కానీ అర్హత ఉందా మీకంటున్నా రైతాంగం అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తానని చెప్పి వడ్డీల మీద వడ్డీలు తెచ్చుకొని అవి చేయకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఈ రోజు ఇరిగేషన్ ఉత్సవాల పేరుతో కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఒక భ్రమల్లో ముంచి మరి ఇంత పెద్ద ఎత్తున ఒక జల దృశ్యాన్ని అంటే ఎడారిలో ఆ నీళ్లు నీళ్లు ఉన్నట్టు కనపడుతున్న వాటి వెనక ఉరుకుతుంటాం ఇసుకే ఉంటుంది అక్కడ చాలా చోట్ల కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి చేసినటువంటి ఈ దశాబ్ద ఉత్సవాల పేరుతో 21 రోజుల సంబరాలు మరి ఎందుకు చేస్తున్నాడు ఎట్లా ఈ యొక్క 5 లక్షల కోట్ల దరిదాపు 4.5 లక్షల కోట్ల పైచిలకు ఇప్పుడు 5 లక్షల కోట్ల దగ్గరలో వచ్చిన అప్పులు తెలంగాణ చేసి ప్రతి ఒక్కరి నెత్తిపైన 120,000 అప్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున అసలు దేశవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పెద్ద ఖర్చులు పెట్టి చేస్తే ఇది కేవలం ఎన్నికల సంవత్సరం దృష్టిలో పెట్టుకొని మళ్ళొకసారి మాయా మచ్చింద్ర తక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో భాగమే ఆయన తనదైన శైలిలో కిలాడి రాజకీయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటిపారుదల రంగానికి 155,000